అంటే ఈ 29 గ్రామాల్లో మనం కోరుకున్నట్టే, బెదవాడిని వద్దని మనం కోరుకున్నట్టే, బెదవాడు కావాలని మనం కోరుకున్నట్టే, బెదవాడి కంటే 29 గ్రామాలు బెటర్ అని మనం కోరుకున్నట్టే. అలాగే విశాఖపట్నంలో వద్దు ఇక్కడ రాయిద్దాం అని విశాఖపట్నం వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళే చెప్పేస్తున్నారు. మనందరి తరఫున వాళ్ళే మాట్లాడేస్తారంతే. అంటే అభివృద్ధి అనేది లేదంటే ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటే జనభూమి కమిటీలతోనే సాధ్యం అవుతుంది అని చెప్పడం, మీరు అన్నట్టు మొన్నటి కమిటీలో లేదంటే పాత కమిటీలు మళ్ళీ తీసుకొస్తారు ఆయనే చెప్పాలి. మరి ఆ సంగతి వస్తుంది మొన్నటి కమిటీ వాటితో ఎలా సాధ్యం అవుతుంది అనేది. అంటే ఇప్పుడు వాలంటీర్లను కాదంటే మళ్ళీ వాలంటీర్లను తీసేస్తారు అన్నప్పుడు ఈసారి అట్లాగా జన్మభూమి కమిటీలు అని పేరు పెడతారు అన్నమాట. పేదరికాన్ని ఎలా జయించేస్తారు జన్మభూమి కమిటీలు పెట్టేస్తారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ గుర్తించేసి డబ్బులు ఇచ్చేస్తారా? అంటే సింపుల్, మీ ఇంటి ముందున రిచ్ అని బోర్డు పెడతారు, ఆటోమేటిక్ మీరు రిచ్ అయిపోతారు. లేదంటే దాంట్లో రిచ్ కి అన్న అర్థం మారుస్తారు, ప్రభుత్వం తరఫున జీవో జారీ చేస్తారు. 10,000 జీతం ఉండే 10,000 డబ్బులు నెలకు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు ధనికులు అని ఒక జీవో జారీ చేస్తారేమో. 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపు జీతం సంపాదించే వాళ్ళందరూ ధనికుల కిందనే వస్తారని చెప్పేసి జీవో జారీ చేస్తారేమో. ఆ విధంగా మీరు రిచ్ అయిపోయినట్టే. అప్పుడు పేదలను ఎలా గుర్తిస్తారు? 10,000 కన్నా తక్కువ వాళ్ళందరూ పేదలు ఇప్పుడు ఆటోమేటిక్, అసలు ఎవరు ఉండరు కదా. అప్పుడు ఏమైనా రేషన్ కార్డులు తీసేస్తారేమో. అప్పుడు రేషన్ కార్డులు తీసేస్తారు, ఎందుకు 50,00,000 మంది ఉన్నారు ఇప్పుడు. వాస్తవంగా 10,000 నుంచి 40,000 రూపాయలు సంపాదన వాళ్ళు కూడా ఇప్పుడు దీని కిందనే ఉన్నారు, పూర్ కిందనే. ఇప్పుడు 10,000 రూపాయల పైన వాళ్ళు అందరినీ రిచ్ అని చెప్పి రేపు పొద్దున్న రేషన్ కార్డులు అందరికి తీసేస్తారేమో. అప్పుడు 10,000 లోపు ఆదాయం ఉన్నోళ్ళు అయితే కనుక నాకు తెలుసు 20-30 లక్షల కుటుంబాలు ఉంటాయి.